మా మమ్మీకి చాలా లవ్ లెటర్స్ వచ్చేవట. అవును. రాకపోతే నేను బాధపడేదాన్ని. వస్తే నాకు కూడా హ్యాపీ కదా. అంటే మా మమ్మీ అది ఉండే చాలా లవ్ లెటర్స్, పెద్ద పెద్ద లవర్స్, చాలా పెద్ద ఆల్ బిగ్ షాట్స్ పేర్లు వద్దు కానీ ఆల్ ద టాపెస్ట్ గైస్, తమిళ్, తెలుగు, మలయాళం అండ్ కన్నడ అండ్ హిందీ. ఐ మిస్డ్ అవుట్ అ బ్యూటిఫుల్ రోల్, ముగ్గురు మిత్రులు అన్న సినిమా, అది హిందీలో దోస్తీ దుష్మణి అని తీశారు మన తాతయ్య నేనరామారావు గారు డైరెక్టర్, అందులోనే భానుప్రియని ఇంట్రడ్యూస్ చేశారు. నేను రెండు భాషలు నేనే చేశాను, కన్నడను తెలుగు నేనే చేశాను. సో తులసి నీ క్యారెక్టర్ నువ్వే చేయాలన్నారు ఆయన. నేను అప్పుడే ఫిక్స్ అయిన అమ్మ అంత కమర్షియల్ ఇది వద్దు, ఇట్స్ వెరీ కమర్షియల్ హిందీ. సో ఈవెన్చువలీ వాట్ హ్యాపెన్, ఐ రిగ్రెటెడ్ బికాస్ ద రోల్ వాజ్ ఆపోజిట్ మై ఫేవరెట్ హిందీ హీరో రిషి కపూర్ గారు. ఆయన పేరు అందులో, ఆయన చేశారు ఆ లాయర్ క్యారెక్టర్ అనమాట. సో అది అలాగే చాలా పెద్ద పెద్ద హిందీ సినిమాలు, మిథున్, చక్రవర్తి, చాలా మంచి సినిమాలు అమ్మ అవన్నీ. ఐ డి నాట్ డూ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ, దెర్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ సొఫిస్టికేషన్ ఇన్ మీ అండ్ లాట్స్ ఆఫ్ ఆరగన్స్. ఓ, ఐ వాజ్ అ వెరీ హెడ్ స్ట్రాంగ్ గర్ల్. హెడ్ స్ట్రాంగ్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు. నో, యూ కాంట్ కాల్ పొగర్ అంటే పొగరే తల్లి, దాన్ని ఎలాగ నీకు నీ డిక్షనరీకి నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా, ఎలా పడితే అలా. హెడ్ స్ట్రాంగ్, హెడ్ స్ట్రాంగ్ మహాపొగరు, మహాపొగరు పెట్టుకోవాలగా రైట్ లో. ఏ అయితే నీకు చాలా అంటే లైఫ్ నీకు నేర్పించేస్తుంది కదా అది, తర్వాత తర్వాత అది క్లీన్ చేసింది డస్టింగ్, పాలిషింగ్, రబ్బింగ్ మా తాతయ్య, మా సాయినాథ్ గారు. సో అది వేరే, బట్ ఉండేది. ఇంతమందికి అసలు నో చెప్పిన తులసి శివమణి గారికి అప్పుడు మార్నింగ్ చూడడం, ఆఫ్టర్నూన్ కి లవ్ ప్రపోజల్, ఈవినింగ్ కి పెళ్లి, ఏంటి అసలు ఇది? అదే ఇన్నోసెన్సే, చాలా బాధ వేసింది అని చూసి పాపం అనిపించింది. అవునమ్మా, అలా చేసుకున్న తర్వాత నేను పాపం అయిపోయాను, ఆయన పెద్ద నాకేం పెద్ద ఫీల్ అవ్వలేదులే అనుకో. అంటే ఆయన అంతే పాపం, ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారు కదా, ఆయన అలాగే ఉన్నాడు, నేను కదా జాలి పడింది. మా తాతయ్య ఇదనేవారు, ఎవరిని చూస్తే వాళ్ళని జాలి పడిపోతామమ్మా, ఇవన్నీ చెప్పి ఒక రోజులో పెళ్ళి వద్దని చెప్పింది కూడా అప్పుడు గుర్తులేదు. రోజా పెళ్లి చేసుకునే ఒక రోజు కోపం వచ్చింది మా ఆయన మీద, అప్పుడు గుర్తుకొచ్చింది. ఆహా, నేనే వినలేదు. అవును, అంటే లేదు ఇలా అవుతుందని చెప్పారు, బట్ మంచిది కన్నారు అది కూడా. మా ఆయన్ని చేసుకోవడం వల్ల నాకున్న గర్వం అంతా ఇంకా బ్యాలెన్స్ కొంచెం పర్సంటేజ్ ఉండాలి, అది మొత్తం క్లీన్ అయ్యి ఇంకా బ్రహ్మాండంగా రబ్బింగ్ పాలిషింగ్ చేసి అలా రెడీ అయ్యాను. ఐ సెడ్ థ్యాంక్స్ టు మై మ్యారేజ్ అని చెప్పుకుంటాను. చాలా చాలా ఆర్డినరీ ఫ్యామిలీ, చాలా బీద ఫ్యామిలీ వాళ్ళు, కానీ ఆయన అప్పటికే డైరెక్టరే లేదు, కన్నడలో డైరెక్టరు, అప్పటికే పాపులర్ అయిపోయి చాలా పాపులర్ అయ్యి మంచి డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు మూడు సినిమాలు చేసి. సో దెన్ జాలేసింది. మా అమ్మ మదర్ ఏమో, మా అత్తగారేమో డైరీకి పాలు వేసేవారు, రెండు ఆవులు ఉండేవి. సో నాకు బాధ వేసేది ఆ మంచి, యూనో నేను అనేదాన్ని, మీరు ఏం బాధపడకండి నేను మీకు మంచి భోజనం వండి పెడతాను, అలా కమిట్ అయిపోయాను నేను. ఇప్పుడు దాకా వండి పెడుతున్నాను తెలుసా, తెలుసు, వెరీ గుడ్ గర్ల్ నేను. వండి పెట్టడానికి చేసుకున్నారా అది? అయ్యో.